ప్రజలిచ్చిన మన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికోసం మీరందరూ ముందుకు రండి. ఎప్పటికప్పుడు ఈరోజు నేను చెప్పినట్టని రాష్ట్రానికి నేను ఆలోచిస్తే మీ అందరి మీద మీ నియోజకవర్గం యొక్క బాధ్యత ఉంది. నాకు కూడా నా నియోజకవర్గం బాధ్యత కూడా ఉంది. నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకుని రాష్ట్రం కోసం ఒక ప్రణాళిక తయారు చేశాం. ఇక్కడే డిప్యూటీ సీఎం గారు ఈరోజు లేరు కానీ వారికి కూడా చెప్పాం, జనసేన, బీజేపీ, తెలుగుదేశం శాసనసభ్యులందరూ ఉన్నాం. మీ మనందరి సమైక్య బాధ్యత, సంయుక్త బాధ్యత, ఏ విధంగా మనం నియోజకవర్గాలను అభివృద్ధి చేద్దాం, పోటీ చేసి అభివృద్ధి చేద్దాం, ఆల్ ఇండికేటర్స్ లో మనం ముందుంటామో దానికి శ్రీకారం చుట్టండి. మీకు పూర్తిగా సహకరించే బాధ్యత ఒక లీడర్గా, మీ యొక్క టీం లీడర్గా నా బాధ్యత. దాన్ని ఉపయోగించుకోవడం మీ అందరి యొక్క బాధ్యత అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మనం పెట్టిన విజన్ 2047, ఆ రోజు విజన్ అంటే నవ్వారు, ఇప్పుడు నవ్వే వాళ్ళు లేరు. ఎందుకంటే నవ్వితే ప్రజలు అసహించుకుంటారు. అప్పుడు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈయన విజన్ మాట్లాడుతున్నాడు, 420 అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు అన్నీ కూడా ప్రూవ్ అయినాయి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఏది అసాధ్యం కాదు, సాధ్యం. అది సాధ్యం చేయడానికి మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఆ విషయం కూడా నేను చెప్తున్నా ప్రజలందరికీ, డబ్బులు వెళ్ళి 10 లక్షల దగ్గర 9,74,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి, సర్వీసింగ్ చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం సూపర్ 6 కానీ, అదే సమయంలో మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చాలి. మళ్ళీ మనం అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెడితేనే మళ్ళా సంపద సృష్టిస్తాం. కాబట్టి అంత ఈజీ అని నేను చెప్పను, కానీ అసాధ్యం మాత్రం కాదు. కేంద్రం సహకరించాలి. ఒకప్పుడు మీరు చూస్తే ఏదైతే అమరావతిని పూర్తి చేస్తుంటే, ఈ రోజుకి అమరావతిలోనే ఒక 10,000-15,000 కోట్ల రూపాయలు సంవత్సరం ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే హైదరాబాద్లో వస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే బెంగళూరు నుంచి వస్తుంది. తమిళనాడుకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే తెలంగాణ ఇది చెన్నై నుంచి వస్తుంది. అంటే అలాంటి రాజధాని చేసి 3 ముక్కలు ఆటాడి 5 సంవత్సరాలు క్రూషియల్ టైంని పూర్తిగా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే ఈరోజు పోలవరం పూర్తి అయి ఉంది, కొంతవరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఉంటే, ఇరిగేషన్ కానీ మనం నీళ్లు ఇవ్వగలిగితే వ్యవసాయం బాగా అభివృద్ధి అయ్యేది. వ్యవసాయం పెరిగితే రైతులు బాగుపడేవాళ్ళు. రైతులు పండించిన పంటల వల్ల జీఎస్టీపీ వచ్చేది. రైతులకు కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళు కొనుగోలు చేసిన వస్తువుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పేదరిక నిర్మూలనకు ఉపయోగపడేది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని వీలైనంత తొందరలోనే ఇనాగరేట్ చేస్తాం. మీ అందరికీ చెప్పాం, మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు చెప్పగలిగితే చెప్పండి, కాకపోతే మీరు రాసివ్వండి. ఇంకా వినూత్నమైన ఆలోచనలు మీకు వస్తే ఆ ఆలోచనలు కూడా ఇవ్వండి. అన్ని ఆలోచనలు ఎగ్జామిన్ చేస్తాం, ఫైనల్గా అడాప్ట్ చేస్తాం. ఇది అడాప్ట్ చేయడమే కాదు, మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, జవాబుదారితనంగా పనిచేస్తాం. ఈరోజు నేను తయారు చేసే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. ఈ వర్షన్ 1 2047కి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి. 5 ఏళ్లలో 4.0 వస్తుంది, 4.1 వస్తుంది, 4.2 వస్తుంది, 4.3 వస్తుంది. 5 ఏళ్లకు 5 వస్తాయి. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మీరు ఇది చెప్పాం, ఇది మేము చేశాం. ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ అడగతాం మ్యాండేట్, మళ్ళీ నా 5వసారి ముఖ్యమంత్రి లై మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. 2047 వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్లో మీరు చూశారు,
ముప్పై ఏళ్ళుగా ఒకే పార్టీ ఉంది, బీజేపీనే ఉంది అక్కడ. లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో 3 సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు కానీ చైతన్యవంతం చేయగలిగితే, ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే, ప్రాపర్గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు నేను 9వ సారి ఎమ్మెల్యే, 10వ సారి కూడా అవుతాం. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు 8 సార్లు వేశారు, 9వ సారి ఓటేస్తారు. ఓటేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, మన ప్రవర్తన ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని ఆమోదించాలి, వాళ్ళ కోసం మనం పనిచేసిన నమ్మకాన్ని కలిగించాలి, వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు. అది చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆ దిశగా మీరందరూ ఆలోచించి ముందుకు వస్తారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ కోరుకున్న దిశ మీ ద్వారా ఈరోజు మేము ఇచ్చిన డాక్యుమెంట్ ఒక చరిత్ర. ఇక్కడ ఎమ్మెల్యేస్ మీ నియోజకవర్గంలో మీరేం చేస్తారో ఆలోచించండి. ప్రజలు కూడా 2047కి మీరు ఎక్కడుంటారో మీరు కూడా ఆలోచించండి. అన్ని విధాల మీకు చేయూతనివ్వడం, అందుబాటులో ఉండడం, అన్ని విధాల అభివృద్ధి చేయడం మా బాధ్యత. చేసినప్పుడు మీరు కూడా భాగస్వాములయ్యి మీరు కూడా చర్చించుకుని మీరు కూడా తదనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకుంటే మీరు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు ఆలోచించండి. ఇంకా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ పోవడం లేదు. ఇంకా ప్రజలు కూడా చర్చిస్తాం. చర్చించి దీనికి ఒక దీర్ఘకాలంలో వాళ్ళందరి భవిష్యత్తుకి ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఒక విజన్ తయారు చేసుకోండి. మీ కుటుంబానికి 2047కి మా కుటుంబం ఇక్కడ ఉండాలి అని మీరు ఒక ఆలోచన చేయండి. ఆ ఆలోచన చేయగలిగితే అది వినూత్నమైన మార్పులు తీసుకొస్తుంది. మీ కుటుంబం ఒక ముఖ చిత్రమే మార్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ఇది ఒక చరిత్ర దశ, దానికోసం ఇది ఇచ్చాం. దీన్ని పూర్తిగా మీరు సహకరించిన దానికి మీకు, ఎమ్మెల్యేలందరూ విన్నారు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒక 5-10 నిమిషాలు